చూడగానే ఎప్పుడు ఒక నిండుతనం. కట్టు, బొట్టు, గాజులు. ఈ గాజుల ప్రత్యేకత ఏంటి అసలుకి? నన్నపనేని గారు అనగానే గాజులు కలగలగలగల సౌండ్. మన సాంప్రదాయం అండి, తెలుగు వాళ్ళ సాంప్రదాయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరు చూసినా కూడా పల్లెటూళ్ళల్లో గ్రామీణ వాతావరణంలాగా ఉంటుంది మా ఊరు. నేను పుట్టింది కూడా గ్రామీణ వాతావరణంలో, అయినా కానీ నా వేషభాషలను మార్చుకోదలుచుకోలేదు. అందుకోసమే ట్రెడిషనల్గా ఇది సాంప్రదాయబద్ధంగా ఈ గాజులు, నేత చీరలు ఇవన్నీ చాలా ఇష్టమైనటువంటివి అనమాట అండి. ఓకే, అవి ఎంత రాజకీయాల్లోనూ వాటిని మార్చుకోదలుచుకోలేదు. ఓకే, చాలా మందికి నచ్చుతుంది, బాగుంది అంటారు కాబట్టి సంతోషపడుతున్నాను. బట్ బయట ఎక్కువ మంది అనుకునేది ఏంటి అంటే రాజకుమారి గారు ఒక ఐడెంటిఫిటీ కోసం ఈ గాజుల్ని, ఆ కట్టు, ఆ బొట్టుని వదలకుండా అదే లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఏ చీర కడితే ఆ చీరకు తగ్గ మ్యాచింగ్ గాజులు, ఆ చీర ఒక చిన్న లాకెట్, ఆ బొట్టు. అంటే ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఏదో గుర్తింపు కోసం కాదు, లేకపోతే ఒక కారు కొనుక్కున్నామంటే గుర్తింపు కోసం కాదు. నివాసం ఉండటానికి ఇల్లు ఎంత ముఖ్యమో, అలాగే ప్రయాణం చేయడానికి కారు ఎంత ముఖ్యమో, ఈరోజు మనం ఒక శుభ్రంగా కనిపించడానికి, ఒక సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి మన అలంకరణ కూడా అంతే ముఖ్యమని నేను భావిస్తానండి. సో రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం మేడం, నన్నపనేని రాజకుమారి అని ఒక పేరు, వినకుండా కంచు కోటను కూడా బద్దలు కొట్టారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ఆడవాళ్ళల్లో సీనియర్ రాజకీయ నాయకురాలు అంటే నన్నపనేని రాజకుమారి పేరే చెప్పొచ్చు ఎవరైనా కానీ. ఏం తెలుసుకున్నారు ఈ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో? ఎన్ని కష్టసుఖాలు, ఎన్ని ఆటుపోట్లు, ఒకసారి బ్యాక్కెళ్ళి చూసుకుంటే జీవితం ఏంటి అనిపించింది ఎప్పుడన్నా మీకు? వినుకొండ అనగానే గుర్తొచ్చేది ఒక ఆప్యాయత, అనుబంధం అండి. అది వినుకొండ ప్రజానీకం నన్ను గౌరవించి నన్ను ఎప్పుడు చూడకపోయినా ఎక్కడో తెనాలుండి వచ్చి అక్కడ పోటీ చేసినా గెలిపించారు. ఆ గెలుపు నా జీవితంలో ఒక మలుపైంది. రాజకీయంగా దెబ్బతిన్నాను అనుకున్నారు అంతకుముందు. దాని నుండి ఒక్కసారిగా మళ్ళీ నేను ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి వస్తున్నానటువంటి భావన కలిగించింది ఆ వినుకొండ ప్రజానీకం. ఇప్పటికీ వాళ్ళని మర్చిపోనండి, వాళ్ళు కూడా నన్ను మర్చిపోలేదు. మీరు అక్కడ వినుకొండ ప్రాంతానికి చెందినవారే కాబట్టి మీకు చిన్నపిల్లలు అప్పుడు మీరు, అది ఒక నాకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది. గెలిపించినందుకు నేను కూడా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చానండి కొన్ని విషయాలు. ఓకే, అందువల్లగా ఒక సంతృప్తిని ఇచ్చింది. అదొక సంచలనం, గెలవడం సంచలనం, గవర్నమెంట్ చీఫ్ విప్గా చేయడం సంచలనం. ఒక చీఫ్ విప్గా అసెంబ్లీ, అవును, మహిళ చీఫ్ విప్గా మొదటి మహిళగా నేను ఉన్నాను. అప్పుడు ఆ పొజిషన్లో ఎన్టీఆర్ గారు ఉన్నారు, అదొక అనుభవం. సో రాజకీయాల్లో ఇంతటి ఘన విజయం సాధించడానికి నన్నపనేని గారికి ఈ కట్టు, బొట్టు, ఈ అందం ప్లస్ పాయింట్ అయిందంటారా? అందం అని నేను అనుకోనండి, అందం అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఆకర్షణీయంగా నా ఏదంటే నేను కట్టుకునే గాజులు కానీ అవి ఆకర్షణీయంగా ఉంటాయని అందరూ అంటారు, మెచ్చుకుంటారు. అది అందమా లేకపోతే ఏంటనేది నేను ఆలోచించలేదు ఎప్పుడు. అలా నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వలేదు, అందుకు గర్వంగా ఫీల్ అయ్యాను. నన్ను చూసి చాలామంది ఇలాంటి శారీస్ కొనుక్కోవాలనడం, షాపులకి వెళ్ళినప్పుడు రాజకుమార్ గారు కట్టుకున్న శారీస్ చూపించమని అడుగుతారు చాలామంది షాపులు వాళ్ళు చెప్పడం. తర్వాత గాజులు కూడా చాలామంది నన్ను చూసి ఎక్కువ మంది గాజులు వేసుకుంటున్నారని వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం ఆనందంతో ఫీల్ అవుతాను. ఎక్కడ ఎక్కడ చేస్తారు? మీరేమో ఫేమస్ పర్సనాలిటీ, ఇలాంటి కొనాలంటే ఏ చార్మినారో ఏ కోటీలోనో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. చాలామంది అట్లా అనుకుంటారండి. నేను కూడా మొట్టమొదట హైదరాబాద్లో ఎంటర్ అయినప్పుడు ఎమ్మెల్యే గారు చూద్దామని వెళ్ళాను. నాకు మా తెనాలి గాజులే బాగా నచ్చాయి. అక్కడంతా అద్దాలతోనూ వాటితోనూ కొంచెం హడావుడిగా ఉంటాయి, అంటే గ్రాండ్గా ఉంటాయి. పిల్లలు వేసుకునేవి అవి ఎక్కువగా హైదరాబాద్ వాసుల్లో చాలామంది అలంకరణ కోసం వేసుకునేవి. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా వేసుకోవాలన్నప్పుడు మా తెనాలిలోనే గాజులు సుబ్బారావు గారిని కొట్టుకుండేది, పెద్ద ఫేమస్ కూడా ఇప్పటికీ ఉంది, అక్కడే తీసుకుంటాం తెనాలి గాజులే. అవునండి, చీరలు కానీ, అవునండి, సారీస్ అంటే అన్ని చోట ఎక్కువగా చందనాబాద్ వేస్తాను అనమాట అండి. అది సిఎంఆర్, ఎంబీవీఆర్ అని చెప్పని ఆ షాపులు ఉంటాయి, వాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకుంటుంటాను. ఎప్పుడైనా హైదరాబాద్లో సెకండ్ స్కిన్ లేకపోతే కొన్ని షాపుల్లో అక్కడక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట. ఏదేమైనా అక్కడక్కడ ఎప్పుడన్నా ఎగ్జిబిషన్స్లో ఎక్కువ కొంటుంటానండి. తర్వాత ఈ శారీస్, ఈ బ్యాంగిల్స్ ఎగ్జిబిషన్స్ పెట్టడం కూడా నాకు అలవాటు అయిపోయింది. ఓకే, సంవత్సరానికి 1-2 సార్లు ఎగ్జిబిషన్స్ కూడా పెడుతూ ఉంటాను. ఈ మధ్య తగ్గిపోయింది, ఇప్పుడు ఓపిక లేదు, ఫైనాన్షియల్గా కూడా అంత ఇది లేదు. అప్పుడు కొంచెం పెట్టాను, అందరికీ స్త్రీలకు అందించాలన్నట్టు.
ఎక్కడికి వెళ్ళినా కానీ కట్టిన చీర కట్టడం నేను అయితే ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఫోటోలల్లో కానీ ఒక మీ ఇంటర్వ్యూస్ కొంచెం జాగ్రత్త పడతాను అట్లా ఏం కాదు అంత ఏమి వేల సంఖ్యలో ఏమి ఉండవు కానీ మామూలు చీరలే కాబట్టి కాటన్ చీరలే కాబట్టి అవి కొత్తగా కనిపిస్తాయి చేసే ఇస్త్రీని బట్టి అదిని అప్పుడప్పుడు మారుస్తుంటాను అంటే ఛానల్స్ ముఖ్యంగా ఛానల్స్లో ఇంటర్వ్యూలు అప్పుడు ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్లోకి అదే సారీ అయితే చాలా తక్కువగా కనిపిస్తాను అంటారు అందరూ అదైతే నాకు గుర్తులేదు కానీ కొంచెం గుర్తుపెట్టుకుంటాను ఈ మధ్య రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది మీకు మార్నింగ్ తొందరగానే రెడీ అవుతానండి చాలా స్పీడ్గా రెడీ అవుతాను నేను ఎలా అనిపిస్తుంది మేడం ఒకసారి రాజకీయ జీవితం గుర్తు చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీ ఎంటైర్ జీవితం కూడా రాజకీయాల్లోనే ఎక్కువ గడిచింది ఎప్పుడన్నా అనుకున్నారా ఏంటి రాజకీయాలు ఎట్లా అయిపోయాయి ఇప్పుడు ఒకప్పుడు రాజకీయం వేరు అనుకున్న వాళ్ళు ఉన్నారు బట్ అప్పుడు రాజకీయమే ఎక్కువ పాలిటిక్స్ నడుస్తుంది ఇప్పుడున్న రాజకీయమే చాలా బెటర్ అని కొంతమంది అంటుంటారు మీ ఐడియా ప్రకారం మీరు చూసిన రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకు తేడా ఏంటంటారు నేను రాజకీయాల్లోకి రాకముందు ఒక రకమైన రాజకీయం అండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు మారటాలు లేకపోతే స్థిరత్వం లేకపోవటాలు ఎమ్మెల్యేలు లేకపోతే కౌన్సిలర్స్ లేకపోతే వార్డు మెంబర్స్ కొనటాలు వాళ్ళని దాయటాలు ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నాయన్నారు తర్వాత మేము వచ్చాక కూడా కొంత ఒరవడి అప్పుడప్పుడు ఉంది కానీ నా మటుకు నేను నా అదృష్టమో లేకపోతే ఏంటో తెలియదు కానీ సాతనపల్లిలో 83 తెలుగుదేశం తరఫున గెలిచినప్పుడు కానీ లేకపోతే 89లో వినుకొండలో కాంగ్రెస్ తరఫున గెలిచినప్పుడు కానీ నేను మళ్ళీ పోటీ చేశాను 94లో అప్పుడు కానీ ఎప్పుడు కూడా డబ్బుతో రాజకీయం నేను చేయలేదండి రాజకీయాల్లో డబ్బుని గుమ్మరించి ఓట్లు కొనుక్కోలే నేను సతనపల్లిలో నుంచున్నప్పుడు కానీ వినుకొండలో నుంచున్నప్పుడు కానీ నేను నా నియమాన్ని మాత్రం తప్పలేదు ఇక్కడ 80% కూడా ఓట్లు కొనడానికి ఆస్కారం ఏంటి సారా పోయించటాలు మిమ్మల్ని నమ్మి వేయటం తప్పితే నన్ను నమ్మి వేయండి నేను పనిచేస్తాను అన్నాను అలానే వేశారు రెండు చోట్ల అలానే గెలిపించారు అలానే రెండు చోట్ల కూడా నేను గెలిచాను డబ్బు లేకుండానే గెలిచాను నేనేమి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ అప్పులు పాలు అవ్వడం కానీ లేకపోతే పార్టీ పండు పెద్దగా కోట్లలో రావటం కానీ ఏం లేదండి అలాంటిది ఏం లేదు అది నా అదృష్టం అనుకున్నాను తర్వాత చూస్తే కనుక డబ్బు లేనిదే ఎలక్షన్ లేదు డబ్బు లేనిదే సీట్ లేదు డబ్బు లేనిదే ఓట్ లేదనే పరిస్థితికి వచ్చారు నేను అప్పటి నుంచి పోటీ చేయడం మానేశాను ఓకే నాకు సీట్ ఇవ్వడానికి కూడా పార్టీలు ముందుకు రాలేదు ఎందుకంటే నేను అట్లా ఉన్నాను కాబట్టి ఎంతో నమ్మి పనిచేశారు కదా టీడీపీలో వాళ్ళు కూడా ఎప్పుడు ఇవ్వడానికి ముందు చంద్రబాబు నాయుడు కానీ లేదు ఇవ్వలేదండి ఎందుకంటే 5 సార్లు ఎలక్షన్స్ వచ్చాయి భయ్యా నేను తెలుగుదేశంలోకి వచ్చాక ఒక్కసారి ఎమ్మెల్సీగా ఇచ్చారు ఆయనకి రిచినందుకు రుణపడి ఉంటాను కానీ ఎప్పుడు సీట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే డబ్బు లేకపోవడం డబ్బు లేకపోవడం డబ్బు ఏమి ఖర్చు పెట్టలేనని చెప్పడం ఓకే ఎందుకంటే ఇక నాకుంది కన్నవారులో పొలము ఇక్కడ ఇల్లు ఇంతకు మించి మాకేం లేదు బిజినెస్లు కానీ ఏం లేదు మరి బిజినెస్ లేనప్పుడు డబ్బు లేనప్పుడు నేను ఎలక్షన్లో నుంచి ఇల్లు నమ్ముకోనా ఆ పొలమాన్ని నమ్ముకోవాలా కాబట్టి పశువు కుంకుమల కింద ఇచ్చిన పొలవాన్ని నమ్ముకోలేను ఈ ఇల్లు అమ్ముకోలేను కాబట్టి నేను అవి చేయదలుచుకోలేదు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్టీ రామారావు హయాంలో కావచ్చు మీరు తర్వాత పార్టీ మారారు జనార్దన్ రెడ్డి కావచ్చు చంద్రారెడ్డి హయాంలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్నారు ఆ రోజుల్లోనే మీరు ప్రతి ముఖ్యమంత్రి దగ్గర నన్నపనేని రాజకుమారికి ఒక హోదా ఒక హుందాతనం ఒక పేరు ఒక ప్రతిది కూడా వచ్చింది బట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నన్నపనేని రాజకుమార్ని ఏదో బియ్యంలో రాయిలాగా పక్కన పెట్టారు పెద్దగా పట్టించుకోలేదు డబ్బుంటేనే రా లేకపోతే లేదన్నట్లుగా చూశారు అన్న మాట వాస్తవం కాదంటారా అట్లా అనుకోవటం లేదు కానీ నాకు సీటు ఉన్నప్పుడు సీటు ఇస్తానని అనలేదని బాధ ఉండేది ఎందుకని నేను సీటు తెచ్చుకోలేకపోతున్నాను 14 ఏళ్ళు అయినా కూడా నన్ను ఇప్పుడు 24 ఏళ్ళు నేను తెలుగుదేశంలోకి వచ్చి 5 సార్లు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది ఒక్కసారి కూడా నన్ను నాకు కాన్సెన్స్ అంటూ లేకుండా పోవటం అనేది దురదృష్టమే అందులో గుంటూరు జిల్లాలో 11 కాన్స్టిట్యూన్సీలు ఉండేవి ఇప్పుడు 17 ఉన్నాయి అనుకోండి అప్పుడు 19 ఉన్నాయి 19లో ఒక్క మహిళగా నేను ఎందుకు రాలేకపోయాను నా తర్వాత వచ్చిన మహిళలకు సీట్లు వచ్చింది ఏమి పని ఇంటో గెలిచి ఇంటో కూర్చునే మహిళలకు సీట్లు వచ్చాయి రాష్ట్రంలో అలా అందుకని కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా తక్కువ ఎందుకని మాకు మహిళలకు ఎంకరేజ్మెంట్ లేదని బాధపడేదాన్ని అండి మిమ్మల్ని అనగదొక్కారు అంటే నిజం కాదంటారా మరి జిల్లా నాయకత్వం అనగదొక్కిందా లేకపోతే ఆదినాయకత్వం అనగదొక్కారా లేకపోతే ఇక డబ్బు లేదులే వీడు గెలవరని మమ్మల్ని పక్కన పడేస్తారో తెలియదు కానీ నిరాదరణకు మాత్రం గురయ్యాం సీట్లు రాకుండా వాళ్ళు ఇస్తానని లేదు మేము వెంటపడలేదు సీట్లు ఇవ్వమని ఇస్తే తీసుకుందాం అనుకున్నాను అందులో నా కాన్సిస్టెన్సీ సొంత కాన్సిస్టెన్సీ తినాలి నేను గెలిచింది ఒకసారి గెలిచింది సతనపల్లి ఒకసారి గెలిచింది వినుకొండ
వెనుకొండలో మంచి పేరు ఉందని తెలుసు, అయినా కూడా నా సీట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పుడు అది బాధగానే ఉంటుంది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు కనుక మహిళా కమిషన్ ఇచ్చారు కాబట్టి చివరిలోనైనా నాకు కొంత అడ్జస్ట్ చేసుకున్నా లాగింది కదా, నేను అడ్జస్ట్ అయిపోయాను.